నల్ల తాడును ఎందుకు కట్టుకుంటారు? చేతులకు కాళ్లకు దాన్ని కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో, దీనిపై జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తాళ్లను చేతులకు అలాగే కాళ్ళకు కట్టుకోవడం అనేది ఒక స్టైల్గా ఫ్యాషన్గా మారిపోయింది. కొంతమంది నగలు వేసుకున్న మాదిరిగా నల్లతాడును యూజ్ చేస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నల్లతాడు అందరికీ సెట్ కాదు, అందరూ దాన్ని ధరించకూడదు. నల్లతాడు వాడేందుకు కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని గనక అతిక్రమించినట్లయితే జీవితంలో ఎదగడము సంగతేమో కానీ నెగిటివ్ ఫలితాలు తప్పవంటున్నారు. ఈ రూల్స్ ఏంటియో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం నల్లతాడు అనేది ఏ రాశుల వారు ధరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల రంగు ధనుసు రాశి వారు, తుల, కుంభరాశి వారు వీరికి మేలు చేస్తాయి. ఈ రాశి చక్రాల్లో పుట్టిన వారు ఎలాంటి అనుమానాలు లేకుండా నల్లటి వస్త్రాలు, నల్లటి తాళ్లను ధరించవచ్చు. అలాగే వృశ్చిక రాశి, మేషరాశిలో పుట్టిన వారికి నల్ల రంగు కలిసి రాదు, వీళ్ళు ధరించడము అంత మంచిది కాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారము అంగారక లేదా కుజ లేదా అరుణ గ్రహం ఈ రెండు రాశులను కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అందువల్ల నలుపు వీరికి మంచిది కాదు. వీరు నలుపు తాళ్లను ధరిస్తే వీరి మనసులో అనిశ్చితి ఏర్పడుతుంది, జీవితాలు ప్రమాదంలో పడతాయని పండితులు చెబుతున్నారు. నలుపు తాడు ఎలా వాడాలో రూల్స్ తెలిస్తే పాటించండి. తాడును తొడుక్కునే ముందు దానికి 4 ముడులు వేయండి. అలాగే రోజులో మంచి సమయంలో ముఖ్యంగా బ్రహ్మకాలంలో దాన్ని తొడుక్కోండి. ముందుగా రుద్ర గాయత్రి మంత్రం పఠించి ఆ తరువాత దైవాన్ని తలుచుకొని మాత్రమే నల్ల తాడును ధరించాలి.